హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ హౌస్ ఫర్ సేల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని హౌస్ వచ్చేపాటికి వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ సౌత్ కార్నర్ పెట్టు, ఇటు 30 ఫీట్ రోడ్డు, ఇంటి ముందు కూడా 30 ఫీట్ రోడ్డు. సౌత్ వైపు 30 ఫీట్ రోడ్డు, వెస్ట్ వైపు కూడా 30 ఫీట్ రోడ్డు. సౌత్ వెస్ట్ కార్నరు 150 స్క్వేర్ యార్డ్స్, 2458 అండి డైమెన్షన్స్. బడ్జెట్ వచ్చేపాటికి 75 లాక్స్ అయితే ఇది కోట్ చేస్తున్నారు. పక్కదైతే 74 లాక్స్ అయితే ప్రైస్ కోట్ చేస్తున్నారు. మీకు హౌస్ అయితే మొత్తం చూపిస్తాను. రాంపల్లిలో ఉంది. రాంపల్లి ఏరియాలో ఒక మంచి లొకేషన్లో అయితే హౌస్ అయితే ఉందండి. రాంపల్లి ఏరియాలో ఉంది. మెయిన్ రోడ్ డిస్టెన్స్ వచ్చేబడి 600 మీటర్స్ వస్తుంది. మంచి లొకేషన్ అండి. చాలా చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి. మీరైతే హౌస్ అయితే ఫస్ట్ మీరు క్లియర్గా చూసుకోండి. నేను చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ అయితే కార్నర్ బిట్ అండి. ఇది వచ్చేవాడి మిడిల్ బిట్ వస్తుంది. ఈ కార్నర్ బిట్లో వర్క్ అయితే లోపల పాలిష్ అయితే కొడుతున్నారు. సో నేను ఈ వీడియోని అయితే నేను చూపిస్తాను, ఈ హౌస్ వీడియోని అయితే. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఎలివేషన్ చూసుకోవచ్చు అండి. ఎలివేషన్ కలర్స్ కానీ ఎలివేషన్ కానీ చూసుకోవచ్చు. 2458 వెస్ట్ ఫేసు, 2BHK ఇండిపెండెంట్ హౌస్. రాంపల్లి విలేజ్లో వస్తుంది అండి. రాంపల్లి విలేజ్లో మెయిన్ రోడ్ డిస్టెన్స్ వచ్చేబట్టి 600 మీటర్స్ వస్తుంది. ర్యాంప్ చూసుకోవచ్చు అండి. ర్యాంప్ ఇంటి ముందు కూడా 30 ఫీట్ రోడ్డు. చుట్టూ కూడా చాలా హౌసెస్ వస్తున్నాయి, చాలా ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఓకేనా? కార్ పార్కింగ్ ఏరియాలో ఇన్నోవా కూడా పట్టిద్దండి. అంత స్పేషియస్గా ఉంది కార్ పార్కింగ్. దాదాపు 16 ఫీట్ అయితే కార్ పార్కింగ్ ఏరియా ఉంది. మంచి గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. చూసుకోవచ్చు మీరు క్లియర్గా. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 74 లాక్స్ అయితే బడ్జెట్ ఉంది. రాంపల్లిలో వస్తుంది. ఘట్కేసర్ హైవేకి 600 మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. నేనైతే ఒకసారి క్లియర్గా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ వేసారండి. రెయిలింగ్ అయితే ఇంకా ఫిట్ చేయలేదు. ఇక్కడ వచ్చేవాడికి వాష్ ఏరియా వస్తుంది. ఏదైతే ఉందో అది వాష్ ఏరియా అండి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం భారత్ హోమ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన సెట్ బ్యాక్ చూసుకోవచ్చు, 1 ఫీట్ వచ్చింది. ఓకేనా? క్లియర్ అండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఎంత పార్కింగ్ ఏరియా. ఫ్రంట్ సైడ్ వచ్చేప్పటికి 2x4 టైల్స్ అయితే మొత్తం స్టిక్ చేశారు. ఇటు పక్కన సెట్ బ్యాక్ 2 ఫీట్ అండి. 2 ఫీట్ కూడా చివరి దాకా కూడా మనకి టైల్స్ యూజ్ చేశారు. మంచి టైల్స్ అండి, బాగున్నాయి. చాలా లుక్ బాగుందండి. ఓకేనా? మంచి టైల్స్, కార్నర్ బిట్ అవైలబుల్ ఉంది. 75 లాక్స్ బడ్జెట్, 150 స్క్వేర్ యార్డ్స్. రాంపల్లి మన మెయిన్ రోడ్ 600 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ వచ్చేప్పటికి డబల్ డోర్ ఇచ్చారండి. సింగిల్ డోర్ కాదు, డబల్ డోర్ ఇచ్చారండి. మంచి డోరు. ఆల్రెడీ అయితే రెడీ టు మూవ్ అండి హౌస్. 2458 డైమెన్షన్. లోపల వచ్చేప్పటికి మార్బుల్ యూజ్ చేశారు, చూసుకోవచ్చు. క్లియర్గా చూపిస్తున్నాను, చూసుకోండి. ఫ్రంట్ సైడ్ వచ్చేప్పటికి టీవీ నుట్ అండి. పైన సీలింగ్ వర్క్ చూసుకోవచ్చు డిజైన్. ఇటు పక్కన ఒక విండో వచ్చింది, అక్కడ ఒక విండో వచ్చింది. ఇదంతా కూడా హాలు. చాలా స్పేషియస్గా ఉంది హాల్ అంతా కూడా. హాల్ అంతా చాలా స్పేషియస్గా ఉంది. క్లియర్గా చూసుకోండి. లోపలికి ఎంటర్ అవుతారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా హాల్ ఏరియా అన్నమాట. ఇది ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేప్పటికి పూజ రూమ్ అండి. పూజ రూము ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకోవచ్చు. బాగుంది. వెంటిలేషన్ కూడా బాగుందండి. మిడిల్ బిట్ అయినా కానీ వెంటిలేషన్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుంది. మనకి ఓపెన్ కిచెన్. ఇది చాలా స్పేషియస్గా ఉంది. ఓపెన్ కిచెన్ అంతా కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ వచ్చేప్పటికి షెల్ఫ్లు వస్తాయి. అలాగే ఇదంతా కూడా మంచిగా చాలా స్పేషియస్గా ఉంది. లేడీస్కి అయితే చాలా బాగుంటుందండి. వాళ్ళకి ఎక్కువగా కిచెన్ ఏరియా చాలా స్పేషియస్గా ఉండాలి. ఓకేనా? డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది. విండోస్కి సింగిల్ సైడ్ వచ్చేప్పటికి గ్రానైట్ యూజ్ చేశారండి. ఓకేనా? బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి దాదాపు 4 ఫీట్ అయితే స్పేస్ ఉంది. సంప్ వచ్చేప్పటికి 4000 లీటర్స్ అండి. బోర్ వచ్చేప్పటికి 120లో పడింది. దాదాపు 350 వరకు వేశారు. ఇటు పక్కన కూడా చూసుకోవచ్చు అండి. ఇదంతా ఏరియా. ప్లస్ పక్కన కూడా హౌసెస్ అయితే ఉన్నాయి, ఫ్యామిలీస్ అంటే ఉంటున్నాయి. చుట్టూ కూడా చాలా ఫ్యామిలీస్ అయితే మనకు ఉంటున్నాయి. మనం భయపడాల్సిన పని లేదండి. ఎవరు లేరు దూరంలో ఉన్నామని. మెయిన్ రోడ్కి 600 మీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ చాలా స్పేషియస్ ఉందండి. చాలా స్పేషియస్గా ఉంది.
ఇప్పుడు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఇటు పక్కన సెట్ బ్యాక్ వచ్చే వాటికి 1 ఫీట్ ఉంటుందండి. ఓకేనా, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అయినా కానీ చాలా స్పేషియస్ ఉంది. 4 ఫీట్ అండి, 4 ఫీట్ 2 ఇంచెస్ ఎంత వస్తుంది, చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది హౌస్. 75 లాక్స్ బడ్జెట్లో కార్నర్ పెట్టు, ఇదైతే 74 లాక్స్ బడ్జెట్లో అయితే హౌస్ ఉంది. కింద మార్బుల్ యూజ్ చేశారు, మంచి గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి, మీకు చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్ అయితే. పూజ రూమ్ కానీ, హాల్ కానీ, డైనింగ్ ఏరియా కానీ, ఓపెన్ కిచెన్ కానీ అంతా కూడా చాలా నీట్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. 2458 డైమెన్షన్స్లో ఇక్కడ వచ్చేవాడికి వాషింగ్ మిషన్ ఒకటి వస్తుంది, సారీ ఇక్కడ వచ్చేవాడికి వాష్ మిషన్ ఒకటి వస్తుంది, మనకి ఇక్కడ ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. ప్లస్ ఇది వచ్చేవాడికి కామన్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్లో వచ్చేవాడికి ఇండియన్ కమోడ్ అయితే ఇస్తారు, చాలా స్పేషియస్గా ఉంది చూసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇది వచ్చేవాడికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది, చిన్నగా అయితే లేదు, చూసుకోండు సైజ్. వచ్చేవాడికి ఇక్కడ ఒక విండో వచ్చింది, మనకి వెంటిలేషన్ కూడా ఓకేనండి, బాగానే ఉంది వెంటిలేషన్ కూడా, చూసుకోవచ్చు మీరు క్లియర్గా. పైన సీలింగ్ డిజైన్ కానీ రూమ్ సైజ్ ఎంత ఉందో అనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనా, కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ పట్టే అంత స్పేస్ అయితే ఈ రూమ్కి సైజ్ ఉందండి. ఓకేనా, చాలా మంచి మంచి హౌస్ అండి. ఇవన్నీ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది, కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ పట్టిద్ది. పైన సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు, అలాగే ఇక్కడ విండోస్, ఇది పెద్ద విండో అండి, దాదాపుగా 4 ఫీట్ ఉంది. ఓకేనా, ఇక్కడ వచ్చేవాడికి ఒక సింగిల్ విండో ఇచ్చారు, క్లియర్ కదండి. ఇక్కడ షెల్ఫ్లు ఉన్నాయి, ర్యాక్స్ ఉన్నాయి. ఇది వచ్చేవాటికి అటాచ్డ్ వాష్రూమ్, దీంట్లో వెస్ట్రన్ కమోడ్ అయితే ప్లేస్ చేస్తారు. ఓకేనా, క్లియర్ కదండి, వెస్ట్రన్ కమోడ్ అయితే ప్లేస్ చేస్తారు. పైన సీలింగ్ డిజైన్, అలాగే రూమ్ సైజ్ చూసుకోవచ్చు, చాలా కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ పట్టిద్ది, ప్లస్ చాలా స్పేషియస్గా ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్, 2458 డైమెన్షన్లో, వెస్ట్ ఫేస్, రాంపల్లిలో ఉందండి. 2 BHK ఇండిపెండెంట్ హౌస్, మంచి గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ హౌస్, చాలా వెంటిలేషన్ ఉంది, మెయిన్ రోడ్కి తక్కువ డిస్టెన్స్లో ఉంది రాంపల్లిలో. ఇది వచ్చేవాటికి నాగారం మున్సిపాలిటీ కింద వస్తుందండి, నాగారం మున్సిపాలిటీ కింద వస్తుంది హౌస్. వచ్చేవాటికి కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది. పైన కూడా ఒకసారి నేను క్లియర్గా నేను మొత్తం కూడా ఒకసారి మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. పైన కూడా ఒకసారి నేను చూపిస్తానండి, నాగారం మున్సిపాలిటీలో అండి, ఫుల్ ఎల్ఆర్ స్పీడ్. మనకి 2 హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, కార్నర్ పెట్టి ఉంది, సౌత్ వెస్ట్ కార్నర్. ఇదిగోండి పైన కూడా చూసుకోవచ్చు, మనం వాడిన రాడ్స్ కూడా చూసుకోవచ్చు, 16లు, ఒక 2 12లు, 4 16స్ అండి. చుట్టూ కూడా మొత్తం ఫ్యామిలీస్ ఉంటున్నాయి, చాలా మంచి హౌసెస్, చాలా మంచి లొకేషన్లో హౌస్ అయితే ఉంది. మీకు పక్కన కూడా వెంచర్స్ ఉన్నాయి, వాటిలో కూడా ఫిల్ అయిపోయింది మొత్తం కూడా. మనకి సూపర్ మార్కెట్స్ కూడా అన్నీ కూడా నియర్ బై ఉంటాయి, రాంపల్లి ఏరియా బాగా డెవలప్ అవుతుంది. మంచి హౌసెస్ కావాలనుకుంటే హైదరాబాద్ హౌస్ ఫర్ సేల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.